అనుమానాస్పదంగా తిరుగుతున్న పావురం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెంలో పావురం అనుమానాస్పదంగా స్థానికులకు కనిపించింది. దాన్ని పట్టుకొని చూడగా కాళ్ళకి ఒక రెబ్బో ట్యాగ్ పై చైనా అక్షరాలు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఇటీవలే ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా పావురాలు అక్కడ ప్రజలకు చిక్కగా వాటికి కూడా ఇలానే చైనా ట్యాగ్లు ఉన్నాయి. దీంతో ఈ అనుమానాస్పద పావురంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని నెహ్రూ నగర్లో రబ్బర్ ట్యాగ్తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదానికి చైనా అక్షరాలతో రబ్బర్ ట్యాగ్ని గుర్తించారు. నాయకరావు వడ్లకలం దగ్గర ఈ పావురం దొరికింది అని చెప్పేసి అసలు ఆ పావురాన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర బుట్ట కింద పెట్టుకున్న తర్వాత ఆ పావురాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ ట్యాగ్ కనపడింది. కనపడ్డాక ఆ ట్యాగ్ కనపడ్డాక దాన్ని ఆయన ఈ ట్యాగ్ ఉంది ఏంది అని చెప్పేసి ఆలోచించి అది మళ్ళీ ఆ నర్సయ్య చెప్పడం ఆ నర్సయ్య దగ్గర నుంచి మాకు రావటం మేమేంటంటే అది నిన్న ఏదో టీవీలో స్క్రోల్ కూడా వచ్చింది ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఈ ట్యాగ్ ఉన్న పావురం వచ్చింది రంగారెడ్డి జిల్లాలో కూడా అని చెప్పేసి వచ్చింది. దాని మీద ఏంటంటే మీరు దాన్ని ఏం ముట్టుకోకండి జాగ్రత్తగా ఉంచాలని చెప్పేసి నేను వచ్చి మరి వీళ్ళకి ఇక బ్లౌజులు శానిటైజర్ అవన్నీ కూడా అప్లై చేసి తప్పెట్టడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేయటం ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ చేయటం అందరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ టీవీ 9 వాళ్ళకి ఈ ప్రెస్ వాళ్ళకి అందరికి చెప్పడం జరిగింది. అందరూ వచ్చి దీన్ని పరిశీలన చేయటం జరుగుతూ